వెల్కమ్ టు ఆల్ అబౌట్ హోమ్. ఈరోజు నేను సైడ్ టేబుల్ ఆర్ సైడ్ స్టూల్ని పెయింట్ చేయబోతున్నాను. ఈ స్టూల్ కొని నేను 2 ఇయర్స్ అవుతుంది. కొంచెం కలర్ ఖరాబ్ అయిపోయి అలా అంతా ఉంటే దీనికి కొంచెం పెయింట్ చేసి కొంచెం బెటర్గా మా బెడ్రూమ్కి మ్యాచ్ అయ్యేలాగా చేసుకుందాం అనుకున్నాను. సో ఫస్ట్ శాండింగ్ అంతా చేసిన తర్వాత మొత్తం డస్ట్ అంతా తీసేయాలి. దీనికి తీసేసి నీట్గా అంతా తుడుచుకోవాలి. ఏదైనా సాక్స్ కానీ ఏదైనా వేస్ట్ అంతా తుడుచుకొని దీన్ని టర్పెంట్ ఆయిల్ అంటారు. దీన్ని కొంచెం ఇలా ప్రైమర్ లాగా బేసికలీ ఒక కోట్ ఆయిల్ అది కొంచెం అంతా నీట్గా అవుతుంది. మొత్తం అంతా ఒకసారి రబ్ చేసుకోవాలి ఎక్కడైతే మీరు పెయింట్ చేయాలనుకుంటున్నారో. సో నేను పైన టాప్కి ఒక కలర్ అండ్ బాటమ్ ఒక కలర్ వేస్తామని డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ అంతా క్లీన్గా వైప్ చేసుకున్నాక మనం పెయింటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. నేను ఇది ఎనామెల్ పెయింట్ అంటారు. ఇది నార్మల్ ఏషియన్ పెయింట్స్ బ్రాండ్ది వాడుతున్నాను. హార్డ్వేర్ స్టోర్లో ఎక్కడైనా దొరుకుతుంది. సో ఫస్ట్ ఇది కొంచెం షైనీగా ఉంటుంది. ఇది నార్మల్ ఫర్నిచర్ మీద కానీ లామినేట్స్ దాని మీద కూడా వేయవచ్చు. కానీ ఇది డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. మేబీ లైక్ 2 డేస్ ఆర్ మ్యాక్సిమమ్ 3 డేస్ కూడా టైం పడుతుండవచ్చు. ఒకవేళ మీరు ఈ స్టెప్ స్కిప్ కూడా చేయొచ్చు. ఇది నేను తర్వాత తెలుసుకున్నాను. ఈ స్టెప్ స్కిప్ చేసి మీరు డైరెక్ట్గా నేను ఇంకో పెయింట్ కూడా వాడాను. దానికి ఆ పెయింట్ మీకు తెలిసే ఉంటుంది, చాక్ పెయింట్. ఆ చాక్ పెయింట్ కూడా డైరెక్ట్గా వేసేయచ్చు దాని మీద. అది నాకు తర్వాత తెలిసింది. సో మీరు ఒకవేళ కావాలనుకుంటే ఈ స్టెప్ స్కిప్ చేసి నార్మల్గా మీరు మొత్తం చాక్ పెయింట్ అయినా వాడచ్చు, మొత్తం ఎనామెల్ పెయింట్ అయినా వాడచ్చు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే చాక్ పెయింట్కి ఎనామెల్ పెయింట్కి ఇది కొంచెం కాదు, యాక్చువల్లీ చాలా గ్లాసీ ఫినిష్ ఇస్తుంది. అది మనం పెయింట్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది. మనం చాలా కేర్ఫుల్గా పెయింట్ చేయాలి. ఎందుకంటే మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఆ స్ట్రోక్స్ అన్నీ కూడా, ఆ గ్యాప్స్ లాగా అవన్నీ కనిపించకుండా ఒక 2-3 కోట్స్ వేసుకోవాలి. అండ్ 2-3 డేస్ టైం పడుతుంది ఇది మొత్తం డ్రై అవ్వడానికి. సో మీరు చాక్ పెయింట్ వేసుకుంటే ఫాస్ట్గా డ్రై అవుతుంది, కానీ దాని ఫినిష్ ఆర్ దాని లుక్ డిఫరెంట్గా వస్తుంది. సో నాకు ఆ ఫినిష్ ఓన్లీ టాప్ మీద కావాలి, లెగ్స్ మీద వద్దు. సో అందుకని నేను టాప్ మీద ఇప్పుడైతే ఎనామెల్ పెయింట్ వేసాను. కానీ మళ్ళీ ప్రాజెక్ట్ మళ్ళీ చేయాల్సి వస్తే మాత్రము ఫస్ట్ నేను డైరెక్ట్గా చాక్ పెయింట్ వాడేస్తాను. కానీ లెగ్స్ మాత్రము నాకు కొంచెం గ్లాసీ ఫినిష్ కావాలని ఉండే, సో అందుకోసము నేను ఎనామెల్ పెయింటే వాడాను లెగ్స్కి కూడా. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎనామెల్ పెయింట్ ఇది వుడ్ని మంచి ప్రొటెక్ట్ చేస్తుంది, కంప్లీట్గా సీజ్ చేసేస్తుంది, కవర్ చేస్తుంది. ఒక 2-3 కోట్స్ వేస్తే వుడ్ ఖరాబ్ అవ్వదు. ఈవెన్ కొంచెం నార్మల్గా అంటే మనం కంప్లీట్గా ప్రాపర్గా వేయాలి పెయింట్ అప్పుడే ఖరాబ్ అవ్వదు. కొంచెం ఏమైనా వాటర్ పడ్డా ఏమైనా ఇట్స్ వెరీ ఈజీ టు క్లీన్. చార్కోల్ పెయింట్ ఏంటంటే అది అబ్జార్బ్ చేసేసుకోవాలి. సారీ, ప్రతిసారి చార్కోల్ పెయింట్ అని వస్తుంది. చాక్ పెయింట్ ఏంటంటే అబ్జార్బ్ చేసుకుంటుంది వాటర్. సో అందుకని నాకు బెటర్ ఫస్ట్ ఒక కోటింగ్ ఇది వేసింది, మంచి పని అయింది. ఫస్ట్ ఎనామెల్ పెయింట్ వేసి ఒక 2 డేస్ ఆగింది, ఇలాగా చాక్ పెయింట్ వేసాను ఓన్లీ టేబుల్ టాప్. చాక్ పెయింట్ యూజ్ చేశాను. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. 2 బాటిల్స్ ఆర్డర్ చేశాను, కానీ ఒక్కటే సరిపోయింది బికాజ్ ఓన్లీ సర్ఫేస్, టాప్ సర్ఫేస్ ఒక్కదానికి వేసాను కాబట్టి. సో ఇది చేసిన తర్వాత దాన్ని ఫినిష్ చూడండి. ఇది కొంచెం రఫ్ అండ్ డల్ లుక్ ఉంటుంది. అండ్ నేను కావాల్సుకొని కొంచెం స్ట్రోక్స్ కనిపించేలాగా చేశాను ఫర్ దట్ ఫీల్. సో అంతా అయిపోయాక ఇలా కనిపిస్తుంది. ఇది మా బెడ్ సైడ్ టేబుల్ లాగా పెట్టుకున్నాను. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్.